తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో సూర్య కూడా ఒకరు. రజని తర్వాత తెలుగులో అంతటి క్రేజ్ ను దక్కించుకున్న సూర్య ఆ క్రేజ్ ను అలానే మెయింటైన్ చేయలేకపోయాడు. ఒకటి తర్వాత ఒకటి వరుసపెట్టి నిరాశపరిచే సినిమాలను చేస్తూ వచ్చిన సూర్య తన మార్కెట్ ని ఎప్పటికప్పుడు ఇక్కడ కోల్పోతూ వచ్చాడు. రీసెంట్ టైమ్ లో ఆకాశం, నీ హద్దురా, జై భీమ్ లాంటి సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాలుగా నిలిచాయి. ఆ సినిమాలను తెలుగులో కూడా డిజిటల్ లో ఎగబడి చూశారు. అలాంటి డిజిటల్ హిట్స్ తర్వాత సూర్య నుండి ఆడియన్స్ ముందుకు వస్తున్న కొత్త సినిమా ఈటీ, ఎవరికి తలవంచకు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా ఒక్క రోజు గ్యాప్ లో రాధేశ్యామ్ సినిమా నుండి పోటీని ఎదుర్కొనబోతుంది ఈ సినిమా. ఇక ఓవరాల్ గా ఈ పోటీని తట్టుకుని కూడా సినిమా తెలుగులో సాధించిన బిజినెస్ ను గమనిస్తే నైజాం లో 1.2 కోట్లు, సీడెడ్ లో 70 లక్షల నుండి 80 లక్షలు, ఆంధ్ర రీజన్ మొత్తం మీద 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ ఓవరాల్ గా బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకోవాలి అంటే 4 కోట్ల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సోలో రిలీజ్ అయితే ఈ మార్క్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఒక్క రోజు గ్యాప్ లో రాధేశ్యామ్ సినిమా లాంటి మమ్మూత్ మూవీతో పోటీ పడుతున్న నేపథ్యంలో ఇంతవరకు కలెక్షన్లను ఈ సినిమా ఇప్పుడు సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.